ఈ స్మార్ట్ మాస్ మాస్లో బలమైన మార్కెట్ ఏర్పరచుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ వచ్చే నెల వారియర్ వారియర్తో రాబోతున్నాడు దీని మీద నమ్మకంతో రెమ్యునరేషన్లో కొంత భాగం వైజాగ్ ప్రాంతం డిస్ట్రిబ్యూషన్ హక్కుల రూపంలో నాలుగున్నర కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఇన్సైడ్ టాక్ ఆంధ్ర ఏరియా పద్దెనిమిది కోట్లకు అమ్ముడుపోగా అందులో సింహభాగం వైజాగ్ దే హిట్టాకొస్తే ఆ మొత్తం రావడం కష్టమేమీ కాదు అందులోనూ రామ్కు బిజినెస్ రేంజ్ ఇప్పుడు బాగుంది రెడ్ ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ దానివల్ల వచ్చిన నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఎక్కువగా లేకపోయింది అందుకే దివారియర్ అన్ని ప్రాంతాల నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి ఇలా హీరోలు పంపిణీ హక్కులు తీసుకోవడం కొత్తేమీ కాదు ఎన్టీఆర్ చిరంజీవి హయాం నుంచి మహేష్ బాబు దాకా అందరూ చేసిందే కాకపోతే ఫలితం ఎలా ఉండబోతుందో ముందే ఊహించలేని పరిస్థితుల్లో ఇప్పటి స్టార్స్ అయితే అలాంటి సాహసం చేయడం లేదు కానీ దివార్ కార్యర్ కోసం రామ్ పెట్టుబడి పెడుతున్నాడు పోలీస్ ఆఫీసర్గా ఇందులో చాలా పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు ఉప్పెనఫే క్రితీ శెట్టి హీరోయిన్ కావడంతో మరో ఆకర్షణ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద కూడా మంచి అంచనాలున్నాయి డాక్టర్ గా ది మరో పాత్ర ఉంటుందని డ్యూయల్ రోల్ చేస్తున్నాడని టాక్ ఉంది కానీ అది ఎంతవరకు నిజమో రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది ఎటోచి దర్శకుడు లింగస్వామి ట్రాక్ రికార్డే కొంత టెన్షన్ పెడుతోంది ఆయనకు చాలా కాలంగా హిట్ లేదు పందం కూడా తర్వాత అవారా బాగా ఆడింది వెట్టై అంతకన్నా పెద్ద సక్సెస్ తెలుగులో నాగ చైతన్య సునీల్తో తడాకాగా రిమేక్ చేశారు ఇది రెండు వేల పద్నాలుగు ముందు సూర్యతో సికిందర్ దారుణంగా దెబ్బ కొట్టగా పందెంకోడి టూ మాస్ సెంటర్స్లో ఓ మాదిరిగా వెళ్ళింది కానీ మిగిలిన చోట్ల ప్లాఫే కట్ చేస్తే మధ్యలో నాలుగేళ్ల గ్యాప్ ది వారియర్ని ముందు అల్లు అర్జున్తో అనుకున్నారు అప్పట్లో చిన్న లాంచ్ ఈవెంట్ చేశారు ఏమైందో కానీ బన్నీ తర్వాత డ్రాప్ అనేశాడు ఇప్పుడు అది రామ్ చేస్తున్నాడు మరి రామ్కిది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి